Namaste dear students, in this video we are going to learn some more uses of wood. Already we started learning uses of wood. Wood ni ela use cheyali ane dani gunchi manam nechukunnam, start chesam. And in this lesson we are going to learn some more uses of wood. Wood yokka mari koni uses ni chuddam. Polite request ante maryadaga edaina request cheyatam, polite request and polite offers. Evarikaina maryadaga edaina offer cheyatanni manam wood ni use chesi cheppochu. అంటే ఫర్ ఎగ్జాంపుల్ వుడ్ తర్వాత ప్రెజెంట్ ఫామ్ ఆఫ్ వర్బ్ వస్తుంది. వుడ్ యూ ఓపెన్ ద విండో? వుడ్ యూ ఓపెన్ ద విండో? ఆ విండోని ఓపెన్ చేయగలరా, చేస్తారా? వుడ్ యూ ఓపెన్ ద విండో? ఇట్స్ వెరీ హాట్ హియర్. వుడ్ యూ ఓపెన్ ద విండో? ఆ విండోని ఓపెన్ చేస్తారా? వుడ్ యూ టర్న్ ఆన్ ద ఫ్యాన్? వుడ్ యూ స్విచ్ ద ఫ్యాన్ ఆన్? ఫ్యాన్ ఆన్ చేస్తారా? ఐఎమ్ జస్ట్ గోయింగ్ అవుట్, ఏదో చిన్న పని మీద ఐఎమ్ గోయింగ్ అవుట్ అండ్ ఐ విల్ జస్ట్ కమ్ బ్యాక్, ఇప్పుడే వచ్చేస్తాను. వుడ్ యూ టేక్ కేర్ ఆఫ్ మై చిల్డ్రన్? ఓకే, ఐఎమ్ గోయింగ్ టు వాష్రూమ్. వుడ్ యూ టేక్ కేర్ ఆఫ్ మై బ్యాగ్? బస్సులో, ఎక్కడ బస్ స్టాండ్లోనో రైల్వే స్టేషన్లోనో అడుగుతున్నా, వుడ్ యూ టేక్ కేర్ ఆఫ్ మై బ్యాగ్? వుడ్ యూ వాచ్ మై బ్యాగ్ ఫర్ ఎ వైల్? నా బ్యాగ్ని కాస్త వాచ్ చేస్తుంటారా? వుడ్ యూ కీప్ ఎన్ ఐ? ఒక కన్నేసి ఉంచుతారా? అంటే వుడ్ తర్వాత ప్రెజెంట్ ఫామ్ ఆఫ్ వర్బ్ని యూజ్ చేస్తూ ఐఎమ్ సో థర్స్టీ, వుడ్ యు గెట్ మీ ఎ గ్లాస్ ఆఫ్ వాటర్? నాకు కాస్త వాటర్ తీసుకొస్తారా? లైక్ దిస్. ఓకే, వుడ్ని పొలైట్ రిక్వెస్ట్తో ఆఫర్స్కి రెండింటికి యూజ్ చేయొచ్చు. అంటే రిక్వెస్ట్ని విల్తో కూడా అడగచ్చు, దీన్నే కెన్తో కూడా అడగచ్చు. కెన్ యూ ఓపెన్ ద డోర్? విల్ యూ ఓపెన్ ద డోర్? ఇట్స్ వెరీ హాట్ హియర్. వుడ్ యూ ఓపెన్ ద డోర్? కెన్ యూ ఓపెన్ ద డోర్? విల్ యూ ఓపెన్ ద డోర్? కెన్ యూ వాచ్ మై బ్యాగ్? వుడ్ యూ వాచ్ మై బ్యాగ్? విల్ యూ వాచ్ మై బ్యాగ్? ఇలా ఎలా అని అడగచ్చు. కానీ వుడ్ అనేది కాస్త ఎక్కువ పొలైట్గా ఉంటుందన్నమాట. ఓకే, వుడ్ యూ గెట్ మీ ఏ గ్లాస్ ఆఫ్ వాటర్? ఎవరింటికైనా వెళ్ళాం, కాస్త ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ని తీసుకొస్తారా? వుడ్ యూ గెట్ మీ ఏ గ్లాస్ ఆఫ్ వాటర్? వుడ్ యూ టర్న్ ఆన్ ద ఫ్యాన్? వుడ్ యూ టర్న్ ఆన్ ద టీవీ? లైక్ దిస్. అంటే వుడ్తో అడిగేటప్పుడు మనం కాస్త పొలైట్గా ఉంటుంది. అట్ ద సేమ్ టైం ఆఫర్స్ ఎలా చేస్తాం అంటే, వుడ్ యూ టేక్ ఎ టీ? వుడ్ యూ టేక్ ఎ టీ? అంటే వుడ్ యూ లైక్ టు టేక్ ఎ టీ? వుడ్ యూ లైక్ టు హ్యావ్ టీ? ఆర్ వుడ్ యూ ప్రిఫర్ కాఫీ? కాఫీ తీసుకుంటారా, టీ తీసుకుంటారా? ఇలా ఆఫర్ చేసేటప్పుడు వుడ్ యూ హ్యావ్ కాఫీ? వుడ్ యూ లైక్ టు హ్యావ్ కాఫీ? వుడ్ యూ ప్రిఫర్ కాఫీ, టీ ఆర్ కాఫీ? ఇలా మనం వుడ్తో ఐదర్ రిక్వెస్ట్ ఆర్ ఆఫర్స్ ఏదైనా చేయొచ్చు. ఓకే, ఇంకా ఈ వుడ్ను నేర్చుకునేటప్పుడు వుడ్ యూ మైండ్ అనే మాట ఉంటుంది. వుడ్ యూ మైండ్ ఆర్ డూ యూ మైండ్? ఈ రెండింటి తర్వాత ప్రెజెంట్ ఫామ్ ఆఫ్ అంటే వుడ్ని యూజ్ చేస్తున్నప్పుడు అంటే, వుడ్ యూ ఓపెన్ ద విండో? వుడ్ యూ క్లోజ్ ద విండో అని మీరు అడుగుతున్నప్పుడు, వుడ్ యూ ఓపెన్ ద విండో ఆర్ వుడ్ యూ క్లోజ్ ద విండో? విండో కాస్త ఓపెన్ చేస్తారా లేదా క్లోజ్ చేస్తారా అని అడిగేటప్పుడు ఇదే మాటని వుడ్ తర్వాత మనం ప్రెజెంట్ ఫామ్ ఆఫ్ వర్బ్ని యూజ్ చేస్తే, కొన్నిసార్లు మనం ఇంకాస్త పొలైట్గా వుడ్ యూ మైండ్ అభ్యంతరమా అని అడుగుతున్నట్టుగా వుడ్ యూ మైండ్తో చెప్పేటప్పుడు మనం ఎలా అడుగుతామంటే, వుడ్ యూ మైండ్ తర్వాత ఐఎన్జీ ఫామ్ని యూజ్ చేస్తాం. అంటే వుడ్ యూ క్లోజ్ ద విండో? ఇట్స్ వెరీ కోల్డ్ హియర్. వుడ్ యూ క్లోజ్ ద విండో? ఇక్కడ చాలా చల్లగా ఉందండి. వుడ్ యూ క్లోజ్ ద విండో? వుడ్ తర్వాత క్లోజ్ యూజ్ చేస్తాం. కానీ వుడ్ యూ మైండ్ అని వాడామనుకోండి, మీకు ఏమైనా అభ్యంతరం అండి? ఇది ఇంకాస్త పొలైట్, అంటే మోర్ పొలైట్ వే. ఓకే, వుడ్ యూ మైండ్ క్లోజింగ్ ద విండో? సీ ద డిఫరెన్స్. వుడ్ యూ మైండ్ క్లోజింగ్ ద విండో ఆర్ వుడ్ యూ క్లోజ్ ద విండో? వుడ్ యూ క్లోజ్ ద విండో ఆర్ వుడ్ యూ మైండ్ క్లోజింగ్ ద విండో? ఓకే, అట్ ద సేమ్ టైం డూ యూ తో కూడా అడగచ్చు. డూ యూ మైండ్ క్లోజింగ్ ద విండో? సి, వుడ్ యూ క్లోజ్ ద విండో? వుడ్ యూ మైండ్ క్లోజింగ్ ద విండో? డూ యూ మైండ్ క్లోజింగ్ ద విండో? చాలా జాగ్రత్తగా ఉండాలి. అంటే వుడ్ యూ మైండ్, డూ యూ మైండ్ తర్వాత ఇంగ్ ఫామ్ని యూస్ చేస్తే, ఓన్లీ వుడ్ యూస్ చేస్తున్నప్పుడు మనం ప్రెజెంట్ ఫామ్ ఆఫ్ వర్బ్ని యూస్ చేస్తాం. వుడ్ యూ మైండ్ స్టాండింగ్ ఫర్ ఎ వైల్, ఫర్ ఎ మూమెంట్? వుడ్ యూ మైండ్? వుడ్ యూ మైండ్ స్టాండింగ్? వుడ్ యూ మైండ్ స్టాండింగ్ అప్ ఫర్ ఎ మూమెంట్? సేమ్, డూ యూ మైండ్ స్టాండింగ్ అప్ ఫర్ ఎ మూమెంట్? వుడ్ యూ స్టాండ్ అప్ ఫర్ ఎ మూమెంట్? మీకు ఇప్పటికే అర్థమై ఉండాలి, వుడ్ ఒకటే వాడినప్పుడు ప్రెజెంట్ ఫామ్ ఆఫ్ వర్బ్ని యూస్ చేస్తున్నాం, వేరేజ్ వుడ్ యూ మైండ్ అన్న తర్వాత మనం దాని తర్వాత ఇంగ్ ఫామ్ని యూస్ చేస్తున్నాం. వుడ్ యూ మైండ్ అని అనేసాం, వుడ్ యూ మైండ్ క్లోజింగ్ ద డోర్? వుడ్ యూ క్లోజ్ ద డోర్? డూ యూ మైండ్ క్లోజింగ్ ద డోర్, ద విండో? ఏదో ఒకటి అడగచ్చు. అంటే
వుడ్ యు మైండ్, డూ యూ మైండ్. అయితే ఇక్కడ మరో పాయింట్ ఉంది. తర్వాత వుడ్ యు మైండ్ తర్వాత ఇఫ్ అని పెట్టామంటే, నేను క్లోజ్ చేస్తే, ఫర్ ఎగ్జాంపుల్ నేను క్లోజ్ చేస్తే అన్నట్టుగా అలా చెప్పాలనుకోండి. వుడ్ యు మైండ్ క్లోజింగ్ ద విండో కాకుండా వుడ్ యు మైండ్ ఇఫ్ అని కూడా వస్తుంది. అప్పుడు స్ట్రక్చర్ మారుతుంది. వుడ్ యు మైండ్తో ఎప్పుడైనా మనం యూస్ చేస్తున్నాం అనుకోండి, వుడ్ యు మైండ్ తర్వాత ఇఫ్ని యూస్ చేస్తున్నాం అనుకోండి, అప్పుడు ఇఫ్ తర్వాత సింపుల్ పాస్ట్ వస్తుంది. మీకు అర్థమవుతుందా? ఫర్ ఎగ్జాంపుల్, వుడ్ యు మైండ్ గెటింగ్ ఎ మిల్క్ ప్యాక్ ఫర్ మీ, వుడ్ యు మైండ్ మూవింగ్ ఎ బిట్ అని అంటాం. వుడ్ యు మైండ్ మూవింగ్ ఎ బిట్, వుడ్ యు మైండ్ మూవింగ్ ఎ బిట్, కాస్త జరగడానికి మీకు ఏమైనా అభ్యంతరమా? వుడ్ యు మైండ్ గెటింగ్ ఏ మిల్క్ ప్యాకెట్ ఫర్ మీ, నాకు మిల్క్ ప్యాకెట్ తీసుకురావడానికి మీకు ఏమైనా అభ్యంతరమా? ఓకే, వుడ్ యు మైండ్ ఇఫ్ ఐ క్లోజ్డ్ ద విండో? అర్థమవుతుందా? జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. వుడ్ యు క్లోజ్ ద విండో? విండో క్లోజ్ చేస్తే అభ్యంతరమా? వుడ్ తర్వాత క్లోజ్, ప్రెజెంట్ ఫార్మ్ ఆఫ్ వుడ్. వుడ్ యు మైండ్ క్లోజింగ్ ద విండో? వుడ్ యు మైండ్ తర్వాత యంగ్ ఫామ్. వుడ్ యు మైండ్ క్లోజింగ్ ద విండో? వుడ్ యు మైండ్ ఇఫ్ ఐ క్లోజ్డ్ ద విండో? క్లోజ్, ఇఫ్ ఐ తర్వాత పాస్ట్ వాడాం. ఇఫ్ ఐ క్లోజ్డ్ ద విండో, ఓకే. డూ యూ మైండ్తో, డూ యూ మైండ్ క్లోజింగ్ ద విండో? ఒకవేళ డూ యూ మైండ్ తర్వాత ఇఫ్ యూస్ చేసామనుకోండి, అప్పుడు డూ యూ మైండ్ ఇఫ్ ఐ క్లోజ్ ద విండో? సీ ద డిఫరెన్స్. వుడ్ యు మైండ్ ఇఫ్ ఐ క్లోజ్డ్ ద విండో, డూ యూ మైండ్ ఇఫ్ ఐ క్లోజ్ ద విండో? ఇవి జాగ్రత్తగా రావాలి. డూ యూ మైండ్ క్లోజింగ్ ద విండో? వుడ్ యు మైండ్ క్లోజింగ్ ద విండో? డూ యూ మైండ్ ఇఫ్ ఐ క్లోజ్ ద విండో? వుడ్ యు మైండ్ ఇఫ్ ఐ క్లోజ్డ్ ద విండో? ఇది డిఫరెన్స్. సో రిక్వెస్ట్లో యూస్ చేస్తాం వుడ్ యు మైండ్, డూ యూ మైండ్, వుడ్ యు మైండ్ ఇఫ్ ప్లస్ పాస్ట్. వుడ్ యు మైండ్ యూస్ చేసేటప్పుడు ఇఫ్ ప్లస్ పాస్ట్ వస్తే, డూ యూ మైండ్ని యూస్ చేస్తున్నప్పుడు ఇఫ్ ప్లస్ ప్రజెంట్ వస్తుంది. ఇది ఒక యూసెస్ ఆఫ్ వుడ్. నెక్స్ట్ వుడ్ యూసెస్లో వుడ్ని ఇంపాసిబుల్ కండిషన్స్, అంటే ఇలా చెప్పుకోవటం కన్నా ఒకటేదైనా జరిగి ఉంటే నేను మరొకటి జరిగి ఉండేది చేసి ఉండేవాడిని. ఫర్ ఎగ్జాంపుల్, నువ్వు నన్ను అడిగి ఉంటే నేను హెల్ప్ చేసి ఉండేవాడిని. ఇది ఆల్రెడీ మనం కండిషన్ క్లాసెస్, కండిషనల్ టెన్సెస్ చెప్తున్నప్పుడు నేర్చుకున్నాం. అండ్ ఇఫ్ యు హ్యాడ్ ఆస్క్డ్ మీ, ఇఫ్ యు హ్యాడ్ ఆస్క్డ్ మీ, ఐ వుడ్ హ్యావ్ హెల్ప్ యూ. యూ డీంట్ ఆస్క్ మీ అండ్ ఐ డీంట్ హెల్ప్ యూ. అర్థమవుతుందా? ఇఫ్ యు హ్యాడ్ ఆస్క్డ్ మీ, నువ్వు నన్ను అడిగి ఉంటే, ఇఫ్ షీ హ్యాడ్ రిక్వెస్టెడ్ అస్, వీ వుడ్ హ్యావ్ ఆఫర్డ్ ద జాబ్ టు హర్. ఇఫ్ షీ హ్యాడ్ రిక్వెస్టెడ్, ఐ మీన్ షీ వాస్ బిట్ యారోగెంట్. ఇఫ్ షీ హ్యాడ్ రిక్వెస్టెడ్ అస్, అక్కడ ఏదో కూర్చున్నాం అక్కడ రిక్వెస్ట్ చేసి ఉంటే, ఇఫ్ షీ హ్యాడ్ రిక్వెస్టెడ్ అస్, వీ వుడ్ హ్యావ్ ఆఫర్డ్ ద జాబ్ టు హర్. వీ వుడ్ హ్యావ్ ఆఫర్డ్, అంటే ఆమె అడిగి ఉంటే, రిక్వెస్ట్ చేసి ఉంటే, మేము ఆ జాబ్ని ఆమెకు ఆఫర్ చేసి ఉండేవాళ్ళము. బట్ షీ డిడ్ంట్ ఆస్క్ అండ్ వీ డిడ్ంట్ ఆఫర్ ద జాబ్ టు హర్. ఇఫ్ యు హ్యాడ్ ఆస్క్డ్ మీ, ఇఫ్ యు హ్యాడ్ ఆస్క్డ్ మై హెల్ప్, ఐ వుడ్ హ్యావ్ డెఫినెట్లీ హెల్ప్ యూ. నువ్వు అడిగి ఉంటే నేను హెల్ప్ చేసి ఉండేవాడిని, హెల్ప్ చేసి ఉండేవాడిని. ఓకే, ఇఫ్ యు మీరు ఏదైనా నువ్వు ఇంకాస్త వర్క్ చేసి ఉంటే మంచి రిజల్ట్ నీకు వచ్చి ఉండేది. ఇఫ్ యు హ్యాడ్ వర్క్డ్ హార్డ్, యు వుడ్ హ్యావ్ గాట్ గుడ్ రిజల్ట్. ఇలా మనం వుడ్ని ఇంపాసిబుల్ కండిషన్స్లో, అంటే అడిగి ఉంటే జరిగి ఉండేది, చెప్పి ఉంటే అయి ఉండేది, ఇలాంటప్పుడు ఇఫ్ దే హ్యాడ్ ఇన్వైటెడ్ మీ, ఐ వుడ్ హ్యావ్ అటెండెడ్ ద పార్టీ, నేను ఆ పార్టీకి అటెండ్ అయి ఉండేవాడిని. ఇలా కూడా మనం వుడ్ని యూస్ చేయాలి. అండ్ దిస్ హ్యాస్ ఆల్రెడీ బీన్ డిస్కస్డ్ ఇన్ అవర్ ప్రీవియస్ క్లాసెస్. ఓకే, సో నెక్స్ట్ యూసేజ్ ఏంటి? నెక్స్ట్ యూసేజ్ వుడ్ని పాస్ట్లో ఫ్యూచర్ని చెప్పడానికి యూస్ చేస్తారు. చాలామంది కన్ఫ్యూజ్ అవుతుంటారు, వాట్ ఈస్ దిస్ పాస్ట్లో ఫ్యూచర్? పాస్ట్లో ఫ్యూచర్ అంటే ఏం లేదండి. ఫర్ ఎగ్జాంపుల్, చిన్న ఎగ్జాంపుల్, నేను ఫర్ ఎగ్జాంపుల్ 1995లో ఎవరినో చూశాను, 1998లో మ్యారేజ్ అయింది, ఇప్పుడు 2021, అంటే ఇది ప్రజెంట్, ఈ రెండు పాస్ట్, ఈ రెండు పాస్ట్. నేను
ఒక అమ్మాయిని 1995లో చూశాను, 98లో మ్యారేజ్ చేసుకున్నాను అనుకుందాం. ఓకే, అంటే ఇప్పుడు 95 అనేది పాస్ట్, 98 అనేది కూడా పాస్టే, కానీ 95కి 98 పాస్ట్లో ఫ్యూచర్. మీకు అర్థమవుతుందా? 95లో నేను చూసినప్పుడు ఐ నెవర్ ఎక్స్పెక్టెడ్ దట్ ఐ వుడ్ మ్యారీ హర్. కెన్ యూ గెట్ మై పాయింట్? ఐ సా హర్ ఇన్ 1995. ఐ సా మై వైఫ్ ఇన్ 1995. అంటే ఐ ఫస్ట్ మెట్ మై వైఫ్ ఇన్ 1995. దెన్ ఐ నెవర్ ఎక్స్పెక్టెడ్, ఆమెను కలిసినప్పుడు ఇంకెప్పుడైనా తర్వాతైనా, ఐ నెవర్ ఎక్స్పెక్టెడ్ దట్ ఐ వుడ్ మ్యారీ హర్. ఇక్కడ నేను చూసినప్పుడు ఇక్కడ మ్యారేజ్ చేసుకుంటానని, అంటే ఇప్పుడుతో సంబంధం లేదు, ఈ పాస్ట్లో ఇది ఫ్యూచర్, 95కి 98 ఫ్యూచర్, కాబట్టి ఐ నెవర్ ఎక్స్పెక్టెడ్ దట్ ఐ వుడ్ మ్యారీ హర్. ఐ మెట్ మై వైఫ్ ఇన్ 1995. వెన్ ఐ మెట్ హర్ ఐ నెవర్ ఎక్స్పెక్టెడ్ దట్ ఐ వుడ్ మ్యారీ హర్ ఇన్ ఫ్యూచర్. అండ్ నాట్ ఇక్కడ నుంచి ఫ్యూచర్ కాదు, ఆ 95 నుంచి ఫ్యూచర్లో. గాట్ మై పాయింట్? ఇన్ ఆగ్రా, లెట్ అస్ సీ అనదర్ ఎగ్జాంపుల్. ఇన్ ఆగ్రా హీ ఫస్ట్ మెట్ ద ఉమెన్ హూమ్ హీ వుడ్ వన్ డే మ్యారీ. ఇన్ ఆగ్రా హీ ఫస్ట్ మెట్ ద ఉమెన్ హూమ్ హీ వుడ్ వన్ డే మ్యారీ. అంటే ఆగ్రాలో అతను మొట్టమొదటిసారిగా ఎవరైతే తను తర్వాత ఒకరోజు పెళ్లి చేసుకుంటాడో ఆమెను కలిశాడు. సీ ద ఎగ్జాంపుల్ వన్స్ అగైన్. ఇన్ ఆగ్రా హీ ఫస్ట్ మెట్ ద ఉమెన్ హూమ్ హీ వుడ్ వన్ డే మ్యారీ. ఒకరోజు పెళ్లి చేసుకోబోయే ఆవిడ్ని ఫస్ట్ టైం అతను ఆగ్రాలో కలిశాడు. ఓకే, ద వెదర్ వాజ్ బ్యాడ్. లెట్ అస్ సీ అనదర్ ఎగ్జాంపుల్. ద వెదర్ వాజ్ బ్యాడ్ అంటే పాస్ట్లో ఫ్యూచర్ గురించి, వెదర్ అప్పుడు ఎప్పుడు గురించో మాట్లాడుతున్నాం. ద వెదర్ వాజ్ బ్యాడ్, ఆల్ ద ట్రైన్స్ వర్ డిలేడ్ ఆర్ క్యాన్సిల్స్. సమ్ ఆఫ్ దెమ్ వర్ క్యాన్సిల్డ్, ఆల్ ద ట్రైన్స్ వర్ డిలేడ్ అండ్ సమ్ ఆఫ్ దెమ్ వర్ క్యాన్సిల్డ్. But there was a chance that my train would arrive on time. There was a chance. మన ట్రైన్ గురించి అప్పటికి ఏ రోజో మనం అనుకుంటున్నాం, అన్ని ట్రైన్స్ క్యాన్సిల్ అయిపోయాయి, ఆ వెదర్ అంతా బ్యాడ్గా ఉంది, కొన్ని డిలే అవుతున్నాయి. బట్ అప్పుడు మనం ఏమనుకున్నామంటే మా టైం మాత్రం కరెక్ట్గా వస్తుందని అనుకున్నాం. ఇప్పుడు కాదు, అప్పటికి, ఆ పాస్ట్లో ఫ్యూచర్లో. ఓకే, సో the weather was very bad, all the trains were cancelled, some trains were delayed, but there was a chance that my train would come on time. So ila manam ee lesson lo polite request, offers, would you mind to if past ostundani, do you mind to if present ostundani, would in impossible conditions lo no, and would ni పాస్ట్లో ఫ్యూచర్కి అనే నాలుగు పాయింట్స్, ఈ నాలుగు పాయింట్స్ జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. వుడ్ ఎక్కడ యూస్ చేస్తామని మళ్ళీ మళ్ళీ అడగాల్సిన అవసరం మీకు రాదు. అండ్ వుడ్ రాదర్ ఇవన్నీ ప్రిఫర్ గురించి, ఐ వుడ్ రాదర్ ఉంటాం కదా, వీటన్నింటినీ మనం నెక్స్ట్ లెసన్లో చూద్దాం. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ మై డియర్ స్టూడెంట్స్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరియు వీడియో దిగువ సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోలు పొందండి.